हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी न्यू थिंक। ई रोज नेनु गुम्मडिकाय गुरिंचि अलागे गुम्मडिकायलो उन्न पोषकाल गुरिंचि चेप्तुन्नानंडि। दानि तयारुचे विधानं कूडा चेप्तानु, चूडंडि। गुम्मडिकायलो मन भारतीय सांप्रदायं प्रकारं चूस्तानंडि गुम्मडिकाय दी मंचि स्थानमे उंदि। अलागे गुम्मडिकाय अंटे प्रति ओक्करिकि इष्टं, एंदुकंटे लैक् स्वीट्स तयारु चेसुकोवच्चु। गुम्मडिकाय कूरलो बेल्लं वेसुकोनि चेसुकोवडं वल्ल स्वीट्नेस् उंटुंदि, अंदुकनि गुम्मडिकाय कूर अंटे चाला मंदिकि इष्टं। గుమ్మడికాయ పులుసు కూడా తయారు చేసుకోవచ్చు. అలా ఇంకో రకంగా చూస్తేనండి, గుమ్మడికాయలు చాలా రకాల ప్రోటీన్స్, కాల్షియం, మినరల్స్ కూడా ఉన్నాయండి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ బి అండ్ B1, సి కూడా ఉన్నాయండి. చాలా రకాల పోషకాలు ఉన్నాయండి వీటిలో. అలాగేనండి ప్రోటీన్స్, గుమ్మడికాయ గింజలు కూడా చాలా రకాలుగా మన ఔషధాల్లో వాటిలో వాడతారండి. గుమ్మడికాయ అని గుమ్మడికాయ గింజలు జీవితానికి అంటారు. పూర్వకాలంలో గుమ్మడికాయ గింజలు తింటేనంటే జీవితకాలం పెరుగుతుంది అంట. అంటే మన ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ అనేది పెరుగుతుంది, వయసు పెరుగుతుంది అంటారనమాట. గుమ్మడికాయ అండి మన చర్మ సౌందర్యాన్ని, అలాగే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, సన్ రైజెస్ ఉంటాయి కదా, సూర్యకిరణాల నుంచి సన్ రైజెస్ పడినప్పుడు స్కిన్ మీద ఎటువంటి ఎలర్జీస్ రాకుండా గుమ్మడికాయ చాలా సహాయపడుతుంది. అలాగే జుట్టుకు కూడా చాలా ప్రయోజనం ఇవ్వండి, జుట్టు కూడా పెరుగుతుంది, జుట్టు చాలా షైనీగా ఉండడానికి గుమ్మడికాయ ఉపయోగపడుతుంది. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమ్మడికాయ కూర తయారు చేయడం విధానం చూపిస్తున్నాను. తాలింపు దినుసులు, దాల్చిన చెక్క, లవంగం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుందని దాన్ని కట్ చేశాను. ఇదండి గుమ్మడికాయ అండి. నేను అంటే తోలు తీయలేదండి, తోలు తీయకుండా చేసుకున్నాను అనమాట. ఆయిల్, తేసి సరిపడ ఉప్పు, కారం, బెల్లం. తయారు చేయ విధానం అండి, ముందు కడాయి పెట్టానండి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగం యాడ్ చేసుకోవాలండి. తాలింపు దినుసులు. హాయ్ అండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. అంటే అందరూ చేస్తారు, ఇదొక న్యూ మెథడ్ అనమాట. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. వెల్లుల్లి రెబ్బరండి, నేను చితకు కొట్టుకొని వేసానండి. కావాలంటే కొంతమంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మనం కర్రీ ముక్కలు ఉడుకుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు అండి, మనం ఇలా తాలింపు దినుసులు పెడుతున్నప్పుడే చాలా టేస్ట్ అండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. కర్రీ తయారు చేసిన దాల్చిన చెక్క యాడ్ చేసాం కదండి, ఎంతైనా టేస్ట్ వేరు, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. గుమ్మడిమలు స్టార్ట్ అవుతాయండి ఇప్పటి నుంచి మనకి. గుమ్మడికాయ కర్రీ చాలా బాగుంటుందండి. దాంట్లో మనం ఇంగ్రీడియంట్స్లో బెల్లం యాడ్ చేస్తాం కదా, చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చి. మీరు బెల్లం తినకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి బెల్లాన్ని, కానీ బెల్లం అనేది గుమ్మడికాయ కూరలో యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది. తాలింపు దినుసులు వేగిన తర్వాత అండి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటూ రావాలి. నేను ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేశానండి, కొంచెం అలా తిప్పిన తర్వాత ఆనియన్స్, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నామని చెప్పాను కదండి, దాన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అప్పుడు మూత పెట్టేస్తానండి, కొంచెం మగ్గుద్ది అనమాట. తర్వాత మనం ఇక పసుపు యాడ్ చేసుకున్నానండి, చూసారా మూత పెట్టేదా మగ్గిపోయింది కదా ఉల్లిపాయలు. పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి కొంచెం. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు అండి, నేను ఆ కప్పతోటి 3 కప్పులు తీసుకున్నానండి గుమ్మడికాయలు. గుమ్మడికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. మనం స్పూన్తో ఎక్కువ తిప్పకూడదండి, ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉండాలి.
మూత పెట్టుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ సరిపడా. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని కొంచెం అలా తిప్పుతూ ఉండండి లైట్గా. ఎక్కువ గట్టిగా మరీ తిప్పకూడదండి, లైట్గా తిప్పాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి టేస్ట్ సరిపడా. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశానండి, అలాగే బెల్లం కూడా చూపించాను కదండి ఇందాక. ఆ క్వాంటిటీలో ఇప్పుడు యాడ్ చేసుకుందాం కూరలో. దాన్ని పెట్టుకొని యాడ్ చేసుకున్న తర్వాత తిప్పి మనం మూత పెట్టుకోవాలండి. కర్రీ ఇలా మగ్గుతుందండి. అయిపోయింది మన గుమ్మడికాయ కర్రీ తయారు చేయడం అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. ఇది కొంచెం గుమగుమలాడే గుమ్మడికాయ కర్రీ అండి, చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫస్ట్ నా వీడియో నీకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేనండి లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.